నమస్తే తమారెడ్డి భరద్వాజ్ గారు. సార్, 2023 అయిపోవచ్చింది, టాలీవుడ్ ఇండస్ట్రీకి 2023 ఎలా ఉంది అంటే ఏం చెప్తారు సార్? మీరు సినిమాల పరంగా భారీ బడ్జెట్తో చాలా మూవీస్ వచ్చాయి. భారీ బడ్జెట్ సంగతి నాకు తెలియదు, కానీ చిన్న సినిమాలు చాలా ఆడినాయి. సో నా లెక్క ప్రకారం చాలా బాగున్నట్ట. బాగుంది అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదు, కొన్ని డిజాస్టర్స్ రీచ్ అవ్వటం అంటే ఏమవుతుందంటే ఇవన్నీ కాస్ట్ ఫెయిల్యూర్స్. యాక్చువల్గా మనం ఈ ఫెయిల్యూర్ సినిమాలు తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి ఫెయిల్యూర్ సినిమా, నేను చెప్తా ఒక్కో దానికి. అంటే ఇప్పుడు లిస్ట్లో ఉన్నవైతే బోలా శంకర్ ఒకటి సార్, ఆదిపురుష్ ఒకటి, శాకుంతల. ఆదిపురుష్ ఎంత, 400 కోట్లు 300 కోట్లు చేసింది, దానికి చాలా ఎక్కువ చేసింది కదా. ఇంకా ఫెయిల్యూర్ ఎట్లా అంటారు దాన్ని? ఓకే, అంత డబ్బు వచ్చినాక అది ఇప్పుడు టాప్ రికార్డ్స్ తీస్తే, ఈ ఇండియాలో ఆల్ ఇండియా రికార్డ్స్ తీస్తే అది టాప్ 5లోనో 6లోనో ఉంటుంది అది. సో పెద్ద సినిమానే కదా, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదంటే చందాలంగా తీసేస్తే ఎక్స్పెక్టేషన్ టెట్ వస్తాయి, ఫస్ట్ పాయింట్. రెండోది, ఇవన్నీ కాస్ట్ ఎక్కువ పెంచేసుకుని, రెమ్యునరేషన్ సైడ్ పెంచుకుని కాస్ట్ అంతంత రావాలి అనుకుంటే ఎట్ట వస్తాయి, రావు. ఇంకో సినిమా చెప్పండి. అమిగోస్ ఒకటి సార్, కళ్యాణ్ రామ్. అమిగోస్ అంటే కళ్యాణ్ రామ్ది ఇప్పుడు విచిత్రమైన మార్కెట్. ఆయనకి ఆడిన సినిమా అయితే బాగా ఆడుతుంది, అంతకు తర్వాత వచ్చిన సినిమా బాగా బ్రహ్మాండంగా ఆడింది, అది దానికి ముందు సినిమాను. ఈ సినిమా వచ్చేటప్పటికీ దెబ్బ కొట్టింది అది. బట్ ఆయన ఎప్పుడూ కన్సిస్టెంట్గా లేడు, కన్సిస్టెంట్ హీరో కాదు ఆయన ఎప్పుడు. సో ఆయన సినిమా అట్లా పోయింది అన్నమాట. శాకుంతల మీద ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి కదా సార్, గుణశేఖర్. శాకుంతలము ఈ రోజులు శాకుంతల మీద ఎక్స్పెక్టేషన్ అంటారు, ఒరిజినల్గా ఎక్స్పెక్టేషన్ అంటేనమ్మా, మీరు ఎక్స్పెక్టేషన్ ఉంది అని మీరు అనుకుంటే ఓపెనింగ్ ఉండాలి సినిమాకి. ఇప్పుడు ఆదిపురుష్ ఉంది, ఎక్స్పెక్టేషన్ ఉంది, సినిమా బాగాలేదు కాబట్టి 2వ రోజు నుంచి పడిపోయింది, మొదటి రోజు విపరీతమైన కలెక్షన్ ఉంది. సో శాకుంతలం సినిమాకి ఓపెనింగ్ ఉందా? లేదు, మొదటి రోజు నుంచే లేదు దానికి. అంటే దాని మీద ఎక్స్పెక్టేషన్ లేదని దాని అర్థం. మనం బయట కూర్చొని బ్రహ్మాండం బ్రహ్మాండం అనుకుంటే చాలదు కదా, పబ్లిక్లోకి వెళ్ళాలి అది. సో ఉంటేనే ఓపెనింగ్ వస్తుంది, ఓపెనింగ్ వస్తే ఉంటుంది, ఓపెనింగే లేదు కాబట్టి అది మొత్తం చచ్చిపోయింది సినిమా. ఓకే, స్కంద మూవీ సార్ అంటే బోయపాటి కాంబినేషన్. స్కందాకి ఏంటంటే ఆ హీరో బడ్జెట్, ఆ హీరో ఎప్పుడు 30 కోట్లు దాటలు, అతని సినిమా రెవెన్యూగా చేస్తే 30 కోట్లు 40 కోట్లు మ్యాక్సిమం వస్తుంది. సో ఈ నా ఈ సినిమా కూడా స్కంద కూడా 20-30 కోట్లు చేసినట్టు ఉంది. అంటే కాస్ట్ ఫెయిల్యూర్ కాదు, కాస్ట్ ఫెయిల్యూర్. ఇప్పుడు వీళ్ళు అతని మార్కెట్ని చూసుకుని చేయాలి, కానీ మన బోయపాటి గారు మిగతా సినిమా ఏదో బాలకృష్ణ గారి సినిమా 100 కోట్లు చేసింది కాబట్టి దీన్ని 100 ఖర్చు పెడతాను అని పెడితే దానికి ఎవరు బాధ్యులు? ఈ హీరో మార్కెట్ ఎంత ఉంటుందో అంత చేయాలి, 30 కోట్లు ఉంటే 40 కోట్లు చేయి. అది లేకుండా మనకి ఎంతైనా ఉంటుంది, హిందీ డబ్బింగ్ వస్తుంది, ఓటీటీలో వస్తుంది, జీ శాటిలైట్లో వస్తుంది కాబట్టి ఖర్చు పెట్టాము. అంటే ఇక్కడ వీళ్ళు చూడాల్సిన చూశారు, దానికి ఇవ్వాల్సినంత మార్కెట్ డబ్బులు వీళ్ళు ఇచ్చారు, ఆంధ్ర ప్రజలు, తెలుగుదేశం తెలుగు ప్రజలు ఇచ్చారు. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లాప్, మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్లాప్, కానీ ఫినాన్షియల్గా దాని వరకు దానికి లాభమే సినిమా. ఓకే, ఏజెంట్ విషయానికి వస్తే ఏం చెప్తారు సార్? ఏజెంట్ నిజంగా పెద్ద ఫ్లాప్ అది, దాన్ని అంటే ఎందుకో మరి దాన్ని వర్కౌట్ అవ్వలేదు. అంత పెద్ద డైరెక్టరు, ప్రొడక్షన్ హౌస్ ఇది, ఖర్చు పెట్టారు విపరీతంగా. ఆ పిల్లోడు పాపం ప్రమోషన్ కూడా బాగా చేశాడు, అయినా కూడా అంటే ఓపెనింగ్ రాలేదు. విచిత్రం ఏంటంటే ఆ సినిమాకి ఓపెనింగ్ కూడా పెద్దగా రావు. అతను కెరియర్ అసలు అంతే, ఫ్లాపుల మీద ఫ్లాపులు ఉంటాం, అతను కెరియర్ డిసైడ్ చేసుకోవాలి, ఎలాంటి సినిమాలు చేయాలి అనేది ఆలోచించుకోవాలి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు స్కంద ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి ఒక రకమైన మార్కెట్ ఉంది, ఆ మార్కెట్ని క్యాష్ చేసుకోవటానికి వీళ్ళు ఈ వీటి మీద డిపెండ్ అయిపోతున్నారు, యాక్షన్ సినిమాల మీదను బడ్జెట్ మీద అవుతున్నారు. దానికంటే సబ్జెక్టుల మీద అయితే వీళ్ళు డెఫినెట్గా సూపర్ స్టార్స్ అవుతారు, బ్రహ్మాండంగా వస్తాయి డబ్బులు. ఇప్పుడు మన బేబీ వచ్చింది, ఎవరు లేరు, అది 50 కోట్లు 70 కోట్లు చేస్తాను చేసింది. మరి వీళ్ళు ఇంత పెద్ద మార్కెట్ పెట్టుకుని ఎందుకు చేయాలి? 4 కోట్లు 5 కోట్లతో చేసిన సినిమా 70 కోట్లు చేసినప్పుడు వీళ్ళతో 100 కోట్లు చేయాలి ఈజీగా? అంటే వీళ్ళు సబ్జెక్ట్ లేకుండా కొట్టుకుంటే చాలు, హిందీ డబ్బింగ్ ఉంటారు లేకపోతే డిజిటల్ కొంటారు అనే లెక్కలో సినిమాలు తీసి తెలుగు ఆడిన ఆడకపోయినా పర్వాలేదు అనుకునే లెవెల్లో సినిమాలు చేస్తున్నారు. తప్పు ఎవరిది? వీళ్ళది. సో ఆ చూడలేదు ఫ్లాప్ అనుకోవటం మన తప్పు, మళ్ళీ దాని లెవెల్కి దాన్ని చూసేస్తున్నారు. ఒక్క మీరు చెప్పిన ఏజెంట్ విషయంలో మాత్రం ప్రజలు టోటల్గా తృణీకరించారు, దానికి అంత డబ్బులు ఇవ్వలేదు.
రవితేజ మూవీ సార్, రావణాసుర కానీ? రావణాసుర కూడా అదేదో అదే అంతే, అది కూడా అసలు ఏం చేయలేదు, బాగా దెబ్బ కొట్టింది సార్. అసలు వీటన్నిటికీ కారణాలంటే అంటే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అని చెప్పి అంటున్నారు, అంత బడ్జెట్ పెట్టి తీసారంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఆ రేంజ్ లో ఉంటాయి కాబట్టి సో రీచ్ కాలేదు. ఓపెనింగ్ రావాలి అది నేను చెప్తున్నా. ఓకే, వీటిలో మీరు ఓపెనింగ్ రాలా, రావణాసురకి బజ్ లేదు, రావణాసురకి బజ్ లేదు, దానికి ఓపెనింగ్ రాలేదు దానికి. ఇప్పుడు బజ్ వచ్చిన సినిమా, దాని తర్వాత వచ్చిన సినిమా మళ్ళీ హిట్ అయింది కదా, ఓపెనింగ్తో పాటు బ్రహ్మాండంగా వచ్చింది నెక్స్ట్ హిట్ వచ్చింది. ముందు సినిమాలు కూడా హిట్ అయ్యి తర్వాత ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ రాలేదు, నెక్స్ట్ సినిమా మళ్ళీ హిట్ అయింది. ఇప్పుడు రావణాసుర ఫ్లాప్ అయినాక నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవ్వాలి కదా, ధర్మంగా ఓపెనింగ్ కూడా రాకూడదు. నెక్స్ట్ సినిమా మంచి ఓపెనింగ్ వచ్చింది, హిట్ అయింది సినిమా. సో ఆ సినిమాకి ఏదో టోటల్గా ఓపెనింగ్ నుంచి దానికి బజ్ లేకపోవటం అన్నమాట, ఓ ఇమేజ్ రాలేదు సినిమాకి, రాకపోతే అంతే అవుతుంది. అంటే ఇందాక చెప్పినట్టు నేను మనకి ఈ డబ్బింగ్లో వీటిల్లో మనం రికవర్ అయిపోతాం, ఈ సినిమా ఎట్టున్నా పర్లేదు, ఏమో తెలివి చూసినా చూడకపోయినా పర్లేదు, పేరుకు రిలీజ్ చేస్తాం అనుకునే సినిమాలు తీస్తేనేమో ఇట్లాగే ఉంటాయి. లేదు, తెలుగులో ఆడాలి ఫస్ట్, నాకు తెలుగు ఆడటం ఇంపార్టెంట్ అని సినిమా తీస్తే ఎప్పుడు ఆడుతుంది, అవి బేబీలు అవుతాయి. తెలుగు ఆడక్కర్లేదు, డబ్బింగ్ లో వాటిల్లో డబ్బులు వస్తే చాలు అనుకుంటే రావణాసుల్లో లేకపోతే ఏజెంట్లో అవుతాయి. ఓకే, సో ఓపెనింగ్ రోజు బాగుండి నెక్స్ట్ డే నుంచి బజ్ లేకపోతే మీరేమంటారు సార్? ఆ సినిమాని అది డిజాస్టర్ కింద రాదంటారు? అది డిజాస్టర్ కానీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ అన్న ఉంది అట్లీస్ట్, అందుకని ఓపెనింగ్ వస్తుంది. లేదా ఓపెనింగ్ రాకుండా ఉన్నాయంటే దాని అసలు బజ్ లేదు సినిమాకి, సినిమా మీద ఎక్స్పెక్టేషన్ అనేది ఆడియన్స్లో లేదు. కొన్ని సినిమాలు ఎక్స్పెక్టేషన్ లేకుండా ఓపెనింగ్ తక్కువ ఉంటే తర్వాత రోజు రోజు, ఇప్పుడు బేబీ ఉంది రోజు రోజుకి పెరుగుతూ వెళ్ళింది, అది అది కావాలి సినిమాకి. అట్లా పెరిగితే సినిమాలు డబ్బులు వస్తాయి, ఇట్లా మొదటి రోజు అండి రెండో రోజు పడిపోతే అది పురుషులాగా పడిపోతే ఉంటుంది. సార్, ఇప్పుడు 2023లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన సినిమాల గురించి మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ తీసుకుంటే సలార్, సలార్ ప్రభంజనం సృష్టిస్తోంది, 500 కోట్ల వరకునే చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది కదా. సో అంటే వీటికి ఇంత సక్సెస్కి ఇప్పుడు మనం ఈ సలార్ గురించి మాట్లాడుకుంటే, అంతకుముందు కూడా రిలీజ్కి ముందు కూడా మీరు చెప్పారు సలార్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది, భారీ కలెక్షన్స్ వస్తాయి, డెఫినెట్గా ఇండస్ట్రీకి మంచి విషయం అని చెప్పి మీరు చెప్పారు. ఇప్పుడు మూవీ రిలీజ్ అయింది కాబట్టి ఏ అంశాలు ఇంత బిగ్గెస్ట్ హిట్కి కారణం అంటారు సార్? ఏ ఎక్స్పెక్టేషన్ ఉంటాం సినిమా, ఇప్పుడు ఆ డైరెక్టర్ అలాగే తీస్తాడు, ఆ హీరోగా సినిమా పనికి వస్తుంది అనుకున్నారు, చూస్తూ ఉన్నారు. ఓపెనింగ్ విపరీతమైన ఓపెనింగ్ వచ్చింది, 4 డేస్ కంటిన్యూస్గా హాలిడేస్ వచ్చినాయి. అంటే ఫస్ట్ 2 డేస్ రన్ను, మామూలు రన్ను, సండే మండే హాలిడేస్ వచ్చినాయి దానికి. సో దాంతో అసలు విపరీతంగా వచ్చింది రెవెన్యూ, వచ్చి 500 కోట్లకి వెళ్ళిపోయింది. సో అంతే, అది అంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ రావటం ఇవన్నీ వచ్చేసరికి నీకు డబ్బులు ఎక్కువ కనపడతా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా హిట్ లిస్ట్లో అంటే వాల్తేరు వీరయ్య సార్, వాళ్ళ తెరి అయ్యింది, యానిమల్ అయ్యింది, చాలా వచ్చినాయి. తర్వాత వీరశంకర్ రెడ్డి, వీరసింహారెడ్డి, వీరసింహారెడ్డి వచ్చింది, అన్నీ బాగానే ఆడినాయి సినిమాలు. తర్వాత భగవత్ కేసరి ఉంది, భగవత్ కేసరి హిట్ అయింది సూపర్. ఇందాక మీరు అన్నట్టుగా బేబీ మూవీ, బేబీ చిన్న బలగం, బలగం ఆడింది, విరూపాక్ష ఆడింది, విరూపాక్ష చాలా వచ్చినాయి, చాలా వచ్చినాయి చిన్న సినిమాల్లో, చాలా బ్రహ్మాండంగా ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి, పేర్లు గుర్తురావట్లేదు కానీ మీకు 10 పైన ఉన్నాయి సినిమా. సో సూపర్గా ఉంది సినిమా సంవత్సరం, ఈ సంవత్సరం డెఫినెట్గా బాగుంది. ఈవెన్ తక్కువ చేసిన సినిమాలు కూడా, మీరు ఫ్లాప్ అంటున్న సినిమాల్లో ఏజెంట్ రావణాసురుడు తప్పించి మిగిలిన రెవెన్యూ పరంగా ఇప్పుడు ఆదిపురుషు 300-400 కోట్లు ఏమో చేసింది, అట్లాగే బ్రో 100 కోట్లు పైన చేసింది, ఇంకొక పవన్ కళ్యాణ్ గారి సినిమా అది దగ్గర 100 కోట్లు చేసినాయి. సో అవన్నీ 100 కోట్లు చేస్తున్నాయి. కాస్ట్ ఫెయిల్యూర్లు అయితే అయ్యి ఉండొచ్చు కానీ డిజాస్టర్స్ కాదు, ఫ్లాప్లు అంటారు కొన్ని కానీ కాస్ట్ ఫెయిల్యూర్లు అయ్యి, ఆ కాస్ట్ అంత పెంచుకుంటా పోయి ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు ఆ సినిమాలకి తీసిన వాళ్ళ తప్పు కానీ చూసిన వాళ్ళ తప్పు కాదు. ఓకే, సో మిగతా సినిమాలు ఇండస్ట్రీ కళకళలాడేలా చేశాయి చెప్పాలంటే, ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న కొన్ని హిట్ లిస్ట్లో ఉన్న సినిమాలు, సో అవి ఎక్కడ అంటే ఆడియన్స్ పల్స్ పట్టుకున్నారా? ఎందుకంటే హీరోలు పెద్దవాళ్ళు, బడ్జెట్ పెద్దదే, ఇంకా కొంత చిన్న బడ్జెట్తో వచ్చిన సినిమాలు కూడా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని హిట్ కొట్టాయి, బలగం కానీ బేబీ కానీ. బలగం స్లోగా పికప్ అయింది, బేబీ అసలు ఓపెనింగ్ నుంచే బాగా వచ్చింది. అంటే బట్ ఓపెనింగ్ రావటం 4 కోట్లతో ఓపెన్ అయిందంటే తక్కువ అనుకున్నాం, అది ఎక్కువ చాలా ఎక్కువ అనుకున్నాం, అది 7-8 కోట్ల దాకా వెళ్ళిపోయింది, 7-10 కోట్ల దాకా వెళ్ళినట్టుంది. అట్ట
పెరుగుతూ వచ్చింది అది. సో అది చాలా ఈ మధ్య కాలంలో చెప్పాలంటే ఆశ్చర్యకరమైన గ్రోత్ వచ్చిన సినిమా బేబీ. వచ్చి రెవెన్యూ అట్లా విపరీతంగా చేసింది సినిమా. అంత చేసిన సినిమా నాకు తెలిసి ఇప్పుడెప్పుడో మా శంకరాభరణం చెప్పుకునేవాళ్ళం మా చిన్నప్పుడు. ఈ ఇంత చేసిన సినిమా అట్ట చేసిన సినిమా ఏది లేదు ఈ మధ్యకాలంలో ఆఫ్టర్ శంకరాభరణం రాదారు. ఓకే. సో ఒక రకంగా ఏంటంటే మంచి సిగ్నల్, ఎందుకంటే సినిమా బాగుంటే కలెక్షన్ పెరుగుతుంది అనే సిగ్నల్. ఎందుకంటే ఇంతకుముందు బాగున్న సినిమాలు కూడా ఆదివారం దాకా వచ్చి సోమవారం పడిపోయాయి. బేబీకి ఏంటంటే సెకండ్ సండే కూడా నీకు ఫస్ట్ సండే కంటే దగ్గర దగ్గరగా ఉంది. సో అంత విపరీతంగా చేసింది ఆ సినిమా. మనం ఏంటంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికి కూడా మనం మంచి సినిమా తీస్తే ఆడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అది లేకుండా మనం ఏదో ఒకటి తీసాము శాటిలైట్కి డిజిటల్కి లేదంటే హిందీ డబ్బింగ్ సినిమాలు తీస్తున్నాం, ఎంతకాలం తీస్తే అంతకాలం ఎట్లాగ ఉంటుంది సినిమా ఇండస్ట్రీ. ఓకే. సో మొత్తానికి 2023 అయితే ఇండస్ట్రీకి బాగుందంటారు? బ్రహ్మాండంగా. సో కొన్ని కొన్ని కాంట్రవర్సీలు, కొన్ని కొన్ని మాటలు వస్తున్నాయి, అంటే 5-6% హిట్స్తోనే టాలీవుడ్ ఇండస్ట్రీ నడుస్తుందని కొన్ని వినిపిస్తున్నాయి. సో అలాగే థియేటర్స్ విషయంలో కానీ చిన్న సినిమాల విషయంలో చూస్తూ ఉంటున్నాం మనం కొన్ని, ఏం చెప్తారు సార్ వాటి? అవన్నీ ఊరికి అంటాను ఉంటారు, అమ్మ పని పాటలే నాలాంటి వాళ్ళు ఉంటారు ఖాళీగా ఏదో చెప్తూ ఉంటారు. అయ్యి ఇప్పుడు ఉంటే 200 సినిమాలు ఎట్లా రిలీజ్ అవుతున్నాయి? సింపుల్ లాజిక్. ఇప్పుడు పెద్ద సినిమాలు ఎన్ని ఉంటాయి, చిన్న సినిమాలు ఎన్ని ఉంటాయి? కంపేరిటివ్గా ఎప్పుడు 60-70% చిన్న సినిమాలు ఉంటాయి. ఆ 70% సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా. సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే మనకి థియేటర్లు ఉన్నట్టేగా. ఇప్పుడు వీటికే భయంకరంగా ఉంటున్నాయి థియేటర్లు, ఒక రెవెన్యూ పిండికి వచ్చలేక షో క్యాన్సిల్ అవుతుంది. చూసే సినిమా తీయటం మనం నేర్చుకోవాలి, వాళ్ళ మీద మాట్లాడతాం కాదు. ఇప్పుడు థియేటర్ బతకాలి కదా, ఎగ్జిబ్యూటర్ బతకాలి, డిస్ట్రిబ్యూటర్ బతకాలి. సో వాళ్ళకి కూడా రెవెన్యూ ఎంతో కొంత రూపాయో పావాలని వచ్చేటట్టు ఉండాలి కదా. థియేటర్కి ఇప్పుడు కరెంటు ఛార్జీలు రాకుండా మనం సినిమా తీస్తే, షో క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది వాళ్ళు థియేటర్లు కట్టుకుని? సో ఆడే సినిమాలు తీయటం అనేది మనం నేర్చుకోవాలి. మనం ఆడలేదు, నలుగురు చేతిలో ఉంటే వాళ్ళకి థియేటర్ రన్ చేసుకోవాలి కదా. రన్ చేయకపోతే ఊరికి మూసేస్తానికి వాళ్ళకి ఎందుకు? థియేటర్లో సినిమా పడాలి ఎప్పుడు. ఇప్పుడు మీరు లెక్క తీసుకుంటే ఈ సంవత్సరం సినిమాలు తీసుకుంటే ప్రతి థియేటర్లోనూ మినిమమ్ 10-15 డేస్ నో షోస్ లెక్కలు రాస్తాయి. మరి అది దుర్మార్గం కదా. అది అంటే థియేటర్లు ఖాళీగా ఉన్నాయి కదా. సినిమాలు సరైన సినిమాలు ఉంటే ఎందుకు పడితే నో షోస్ వస్తాయి. సో ఈ ఇయర్ అయితే బాగుందని చెప్పారు మీరు. సో 2024 కూడా గతంలో కూడా మనం మాట్లాడుకున్నట్టు పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద సినిమాలు చాలా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ సంవత్సరం ఇంకా బాగుండాలి. రెవెన్యూ ఉంటుంది, డబ్బులు ఎక్కువ కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 2023 మనం 3,000 కోట్లు 2,000 కోట్లు అయింది బిజినెస్ అనుకున్నాం. 2024 డెఫినెట్గా 4,000-5,000 కోట్లు అవుతుంది, ఇంకా ఎక్కువ అవ్వచ్చు. అంటే అన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి కదా, ఇందాక చెప్పాము సలారు, యానిమల్, ఇవన్నిటికీ వద్దన్నా కానీ 300-400 కోట్లు వస్తాయి. ఈవెన్ ఆది పురుషు సట్ట 400 కోట్లు 500 కోట్లు 1,000 కోట్లు చేసే సినిమాలు నెక్స్ట్ ఇయర్ ఎక్స్పెక్టెడ్ అంత చేసే సినిమాలు ఉన్నాయి. 1,000 కోట్లు ఎక్స్పెక్ట్ చేసే సినిమా 300-400 కోట్లు ఆడతా పాడతా చేస్తుంది. సో అవన్నీ అటువంటివి చాలా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ చాలా ఎక్కువ చేయొచ్చు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.